నాయక్, ఏపీ వచ్చి సుజీత్ కుమార్ నాయక్, ఈ మూడు మంది కూడా గంజం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా స్టేట్. వాళ్ళ మూడు మంది కూడా సేమ్ విలేజ్ చేరిన వాళ్ళు. వాళ్ళ మూడు మంది ఆల్మోస్ట్ 10 సంవత్సరం నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ అండ్ చెన్నైలో ఉంటున్నారు. దీంట్లో ప్రఫుల్ కుమార్ నాయక్ అనే ఒకతను, అతను వచ్చి 25 ఇయర్స్ ఓల్డ్, అతను 10th క్లాస్ వరకే చదివి ఉన్నారు. ఇతనే ఈ మొత్తం నేరంకి, ఈ ఫ్రాడ్ జరిగిన దానికి ఇతనే మాస్టర్ మైండ్ గా ఉంటున్నారు. దీంట్లో ఇతను వీళ్ళు ఎంఓ ఏంటి అంటే, ఈ ప్రఫుల్ కుమార్ నాయక్ వచ్చి ఆన్లైన్ లో, తర్వాత వేరే అసోసియేట్స్ వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు సమ్ సైబర్ నేరాలు చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇలా స్కిమ్మింగ్ అండ్ క్లోనింగ్ ఆఫ్ కార్డ్స్ చేయొచ్చు, దాని నుంచి మనం ఈజీ మనీ తీసుకోవచ్చు అని ఆలోచన చేసుకొని అతను స్కిమ్మింగ్ మెషిన్, తర్వాత క్లోనింగ్ మెషిన్, తర్వాత దానికి చెందిన సాఫ్ట్వేర్ అన్ని కూడా ఆన్లైన్ లో కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అతను పబ్స్ అండ్ రెస్టారెంట్స్ లో పనికి ఉంటారు, పని చేరుకుంటారు. ఇతను యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా పనిలో పబ్స్ అండ్ రెస్టారెంట్స్ లో పనిలో ఉంటున్నారు. హోటల్స్ లో పని చేయడం లేదంటే రెస్టారెంట్స్ లో పని చేయడం ఇదే పని ఉంటున్నారు. బట్ 2017 నుంచి ఇది మొదటి ఈ నేరం చేయాలి, ఈ సైబర్ నేరం చేయాలి అని అనుకున్న తర్వాత పబ్స్ అండ్ రెస్టారెంట్స్ లో నాట్ మోర్ దెన్ 10 డేస్, ఒక రెస్టారెంట్ లో జాయిన్ అయితే అతను ఒక 10 రోజుల తర్వాత అక్కడ ఉంటారు. ఆ 10 రోజుల్లో ఏం చేస్తారంటే ఒక చిన్న మెషిన్ అక్కడ ఉంటుంది, దాంట్లో స్కిమ్మర్ అని చెప్తారు, అది తీసుకుపోతారు. లోపల తీసుకుపోయినప్పుడు పబ్స్ లో లేదంటే రెస్టారెంట్ లో మనం చాలా మందికి ఏం చేస్తామంటే బిల్ పే చేయడానికి మనం కార్డు పెట్టి బిల్ లో పెట్టి పంపిస్తాము, లేదంటే కార్డు పెడతాము ప్లస్ మన పిన్ నెంబర్ కూడా రాసి పంపిస్తాము. సో అలాంటి అలవాటు ఉన్న రెస్టారెంట్స్ పబ్స్ లో కొద్దిగా హై క్లాస్ రెస్టారెంట్స్ చూస్తారు. అలా చూసి దాంట్లో చేరుకున్న తర్వాత దాంట్లో తీసుకుపోయినప్పుడు ఇతను పాకెట్ లో ఆ స్కిమ్మర్ లో పెట్టుకుంటారు, దానిలో స్కిమ్ చేసుకుంటారు, దాంట్లో ఉన్న డేటాను మొత్తం ఆ స్కిమ్మర్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దాని తర్వాత మనకు ఆ కార్డు వచ్చి అతనికి క్లోనింగ్ చేసిన ముందే, స్కిమ్మింగ్ చేసినప్పుడే వాళ్ళు కస్టమర్స్ వచ్చి పిన్ నెంబర్ రాసి ఇచ్చింటారు. సో అలాంటి కార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా ఇతను వచ్చి ఎస్పెషల్లీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ పబ్స్ లోనే ఎక్కువ పోతున్నారు, ఎందుకంటే ఇన్అప్రియేటెడ్ కండిషన్స్ లో ఉంటారు. అప్పుడు ఏటీఎం కార్డ్స్ వదిలేసి కూడా వెళ్తారు ఒక్కొక్కరు, లేదంటే ఎక్కడ ఏటీఎం కార్డ్ పోతుంది లేదంటే డెబిట్ కార్డ్ ఎక్కడ పోతుంది అని కూడా తెలుగుకుంటా ఉంటారు. సో అలాంటి పబ్స్ అండ్ రెస్టారెంట్స్ ఇతను టార్గెట్ చేస్తారు. అప్పుడు చూస్తే కొన్ని కార్డ్స్ మనకు ఒరిజినల్ కార్డ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 ఒరిజినల్ కార్డ్స్ కూడా దొరికినాయి. సో అడ్వైజరీ మనకు సిటిజన్స్ కి ఏమి, ప్రజలు ఏమి జాగ్రత్త తీసుకోవాలంటే, ఎవరికి కూడా ఏటీఎం కార్డు లేదంటే క్రెడిట్ కార్డ్ అయినా ఏదైనా వచ్చి పేమెంట్ ఆఫ్ బిల్ కి హోటల్ స్టాఫ్ అయినా రెస్టారెంట్ స్టాఫ్ అయినా ఈవెన్ మాల్స్ లో ఉన్నప్పుడు పే చేయడానికి ఎవరికి ఇవ్వకూడదు. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళ మెషిన్ తీసుకో, పిఓఎస్ మెషిన్ లో తీసుకురామని చెప్పి మీ టేబుల్ అనే మీ ప్లేస్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మీ పిన్ నెంబర్ వేసి మీరే ట్రాన్సాక్షన్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా మనం పిన్ నెంబర్ ఏమి రాస్తున్నామని కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో అందుకి మనం ఏం చేయాలంటే చేయి పెట్టుకోవడం లేదంటే వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసేసి మనం వెంటనే పిన్ చేయడం మార్క్ చేయడం అలాంటివి కూడా చేయాలి. తర్వాత ఇది అన్ని కూడా ఇన్అప్రియేటెడ్ కండిషన్ లో ఉన్న పీపుల్ టార్గెట్ చేసి ఏదో చేశారని చెప్పారు. సో అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు పబ్జన్